చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ శాఖకు కూడా మహిళా మంత్రి లేకపోయారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేత ఖుష్బు. ఇక మరోవైపు మరికాసేపట్లో సిద్దిపేట బహిరంగ సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సభని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. మలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అలాగే ప్రజలతో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మనకాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా సీఎం రాక కోసం ఇప్పుడిప్పుడే ప్రజలు భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ప్రత్యేకంగా గత ఎన్నికల సభలకు భిన్నంగా ఈరోజు ఇక్కడ సభ జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఏ సభ నిర్వహించినా చిన్న సమావేశం నిర్వహించినా గ్రామాల్లోకి వాహనాలు పంపించి మరీ జనాలను తీసుకొచ్చేవారు. ఈసారి అలా కాకుండా ప్రజలను తరలించే ఏర్పాట్లు ఏమి చేయకుండా స్వచ్ఛందంగా ప్రజలను ప్రస్తుతానికి సభల్లోకి రప్పిస్తున్నారు. మొత్తంగా ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తయిన నేపథ్యంలో మలివిడత ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు వస్తున్న సీఎం కేసీఆర్కు భారీగా ప్రజలు తరలివ్వాలని నిన్న మంత్రి హరీష్ రావు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అసలు సభ ఎలా జరుగుతుంది, ప్రజలు స్వచ్ఛందంగా ఎలా తరలివస్తారన్న విషయాన్ని మా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, సభ ఎలా జరగబోతుంది? నేను సభకు అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. మేము వాస్తవంగా గతంలో ఏ సభకైనా వాహనాలను పెట్టి సమీకరించేది, కానీ ఈసారి వాహనాలు ఏమీ మేము సమకూర్చకుండా, పార్టీ పక్షాన సమకూర్చకుండా ఈసారి ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి ప్రజలను చైతన్యపరిచినాం. అందులో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా తమ సొంత వాహనాలైన మోటార్ బైక్స్ మీద, అదేవిధంగా గ్రామాలలో ఆటోలను వాళ్లే ఎంగేజ్ చేసుకుని ఈరోజు సభకు తరలివడం జరుగుతూ ఉంది. దాదాపు 75,000 మంది మేము ముందు అనుకున్నాం, ఒక 50,000 మందితో అచ్చేద్దామని చెప్పి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనం చూసిన తర్వాత ఈరోజు ప్రజలు దాదాపు 75,000 మంది సభా ప్రాంగణానికి వస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలు అయితే, మహిళలు రైతుల నుంచి భారీ స్పందన వస్తూ ఉంది. రైతుల కోసం మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు పథకం కానీ మాకు రైతులలో గొప్ప ఆదరణను తీసుకొచ్చింది. ఎందుకంటే రైతుల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమే పట్టించుకుంది అనేటువంటి భావన ఈనాడు రైతు వర్గాలలో ఉంది. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడానికి ముందుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం చూసుకుంటే లక్ష్యంగా పెట్టుకున్నారు, అది సభతో పూర్తవుతుందా? తప్పకుండా మేము అవలీలగా 100,000 మెజారిటీని అధిగమిస్తామని చెప్పి గతంలో కూడా మేము 2 సార్లు 94,000 దగ్గర ఒకసారి, 92,000 దగ్గర ఒకసారి ఆగిపోయినాం. కానీ ఈసారి ప్రజలలో చాలా గ్రామాలలో ప్రజలు సంపూర్ణ ఆశీర్వాద మద్దతు సభలు నిర్వహించి పూర్తి స్థాయిలో గ్రామాలకు గ్రామాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు. మరి ఈసారి 100,000 ఓట్ల మెజారిటీని చాలా సునాయాసంగా మేము అధిగమిస్తామని చెప్పేటి విశ్వాసం మాకుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో 94,000 వరకు వచ్చి ఆగిపోయిన మెజార్టీ ఈసారి 100,000 దాటుతుందని, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ఇంకా 100,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి స్వచ్ఛందంగా ప్రజలు భారీగా తరలి వస్తున్నారని, మరికాసేపట్లో సభ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారీగా ప్రజలు సభా ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మలవిడత ఎన్నికల ప్రచారం సిద్దిపేట జిల్లాలో ప్రారంభమని చెప్పాలి. కనపడుతున్న వినోత్తం విష్ణు టీపై సిద్దిపేట.